చేస్తే మొలకొ కూడా మొలవద్దు మళ్ళా. అరే ఇంకెన్ని రోజులు అయ్యాలా తమాషాలు చూసుడు? ఏం మనకు బలం లేదా బలగం లేదా? ఏమో బుదిరికిస్తా ఉన్న కొద్ది మీదకి ఎక్కిపోతున్నారు. అతి మంచితనం మనకు వనికి రాదు, అది శాతగంతనం అనుకుంటారు. తీయాల్సిందే ఆయుధాలు, వేయాల్సిందే బాంబులు, చేయాల్సిందే యుద్ధం. ఆ దేశాన్ని ప్రపంచ పటంలోకెళ్ళి తీసి పడేయాలి. ఇగో ఇట్లా డైలాగులు వేలుస్తున్నారు పాకిస్తాన్ మీద మన ఒళ్ళు. పాకిస్తాన్ మీద గింత గరం ఎందుకైతుర్రో తెలుసునా? పాకిస్తాన్ లో ఉన్న మన ఆఫీసర్ని కలుస్తేందుకు తల్లి భార్య పోయిరు కదా, ఆడ మస్తు అవమానం చేసిర్రు ఇద్దరికి. అత్త కోడన్ల పుస్తెలు గాజులు దీపిచ్చి బొట్టు తుడిపేసిర్రు. అక్కేసుకపోయిన చెప్పులు కూడా గుంజుకున్నారు. ఇదేంది అని అడిగితే చెప్పుల సీక్రెట్ కెమెరా ఉంది, మాటలు రికార్డ్ చేసే చిప్ ఉంది అని చిల్లర సాకులు చెప్తున్నారు సిగ్గు లేకుండా. ఏండ్ల తర్వాత కొడుకును చూద్దామని తల్లి, భర్తను చూద్దామని భార్య పోతే గింత అవమానం చేసింది పాలిదేశం. ఇగేముంది, మనోళ్ళంతా కత్తులు కటార్లు నూరుతున్నారు. పార్లమెంట్లో మన ఎంపీలు పాకిస్తాన్ సర్కార్ బట్టలు చింపి బజాట్లు నిలబెట్టి పాత చెప్పుల దండం ఎళ్ళేసినంత పని చేసిర్రు. చేయాల్సిందే మరి, ఇది ఇద్దరికే జరిగిన అవమానం కాదు, దేశంలో ఉన్న ఆడోళ్ళందరినీ అవమానించినట్టే. ఎహే ఇంకా మాటలేంది తూటాలు దింపక అని యుద్ధం కోసం ఉరిమిండ్రు కొందరైతే. ఇక పబ్లిక్ అయితే పాకిస్తాన్ చెప్పుల దొంగ, పాకిస్తాన్ చెప్పుల దొంగ అని దునియా మొత్తం వినబట్టట్టు కూతబెడుతున్నారు సోషల్ మీడియాలో. శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా చూసినట్టు ఈ పాకిస్తానుడు ఇంకెన్ని పాపాలు చేసేదాకా చూస్తారో మరి. ముర్దాబాద్, ముర్దాబాద్, ముర్దాబాద్.